లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు ఆధ్వర్యంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా హరితహారంలో భాగంగా ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సందర్భంగా రైతు బాజా రామరాజు వ్యవసాయ క్షేత్రంలో 15 చెట్లు నాటారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా కేబినెట్ సభ్యులు బాదే గురవయ్య దామోదరరావులు మాట్లాడుతూ, కొత్త కార్యవర్గం ఎన్నికైన తరువాత మొదటి హరితహారం చేపట్టడం, పూలు పండ్లు చెట్లు నాటడం శుభ సూచకం. గత ఏడాది 38 ప్రోగ్రామ్స్ లో దాదాపు 3000 చెట్లు పెట్టామని, ఈసారి కూడా సభ్యులందరినీ సహకారంతో అదే విధంగా జరిగేలా చూస్తామన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహబంధు అధ్యక్షుడు ఐరని రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ, ఆక్సిజన్ లేకుండా ఏ ప్రాణి జీవించలేదు, అందుకే దాని ప్రాణవాయువు అన్నారు. అలాంటి ప్రాణవాయువు మనకు చెట్ల నుండి వస్తుంది కాబట్టి మనం చెట్లను విరివిరిగా నాటాలని అన్నారు. ప్రతి వ్యక్తి పుట్టినరోజైనా పెళ్లి రోజైనా చెట్లు నాటినట్లయితే మనకు ఆక్సిజన్ కు కొదువ ఉండదు కాబట్టి ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రామాయంపేటలో కరోనా కేసులు పెరుగుతున్నాయి, కావున మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మాస్క్తోనే బయటకు రావాలి, అది అవసరమైతేనే తప్ప అనవసరంగా రోడ్లపైకి రావద్దని తెలిపారు. ముఖ్యంగా సామాజిక దూరాన్ని పాటించాలని, అలా చేస్తేనే సమాజ వ్యాప్తి జరగకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఐరని రవీందర్ గౌడ్, సెక్రటరీ ఎం దీప్ చంద్, డీసీలు బాదే గురవయ్య, దామోదరరావు, ఎల్సీఐఎఫ్ లీడర్ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ గడ్డం గంగారాం, టైమర్ బాదే బాలరాజు, ఇంకా రైతు బాజా రామరాజు పాల్గొన్నారు. స్టార్ట్ చేసినాము రెడ్డి కాలనీలో హరితారంతో మొక్కలు నాటడం స్టార్ట్ చేసినాము. బాజా రామరాజు రైతు బాజా రామరాజు గారి వ్యవసాయ భూమిలో ఈరోజు పొలంలో నాటడం జరిగింది. ఇంకా మరిన్ని మొక్కలు ముందు పెద్ద పెద్ద మొక్కలు నాటుతామని అనుకుంటున్నాము. ఈసారి మా రీజన్లో మేము మంచి హరితహారంలో మంచి నంబర్ వన్ స్థానాన్ని కూడా సంపాదిస్తామని అనుకుంటున్నాము. అందరి మా సభ్యులందరి సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈసారి మంచి మాకు మంచి విలువ తెచ్చే కార్యక్రమాలు తెచ్చి చేసి రీజన్లో మేము ఇంతకుముందు ఎక్సలెంట్ వచ్చినాం. అలాగే ఈసారి కూడా మంచి వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన మన ప్రెసిడెంట్ గారిని అభినందిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ముగిస్తాను.